ఆయన విరాళం ఇచ్చే టైప్, విరాళం ఇచ్చే లోపే రకరకాల అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, జనసేన ఒక పార్టీ, ఒక కన్సర్ను, ఒక దానికి ఒక కోటరీ, ఒక ఇంకోటి ఇన్ని ఉండదు అనుకుంటారు. ఇక్కడ మనోడికి 23 ఎమ్మెల్యే టికెట్లు ఇద్దే, 23 కూడా లేట్లేదే. అందులో ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు బయటికి, మరి అందుకు వెయిట్ చేశాడేమో, లేకపోతే ఇంట్లో ఇచ్చాడేమో నాకు తెలియదు. వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడే ఉంది. ఎవరైనప్పుడు నేను వెదవని, ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు, మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా, తప్పే ఉంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు. మన ఏమన్నాడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, నీగా అంటది, నీగా చెప్పింది ఇక్కడ వాలంటీర్స్లో ఆడపడుచులు లేడీస్ వీళ్ళల్లో అది ఇది వచ్చేసి మొత్తం వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ట్రాఫికింగ్. ఎవడన్నా బరిగుడ్లు కేస్తారు పొలాల్లో, వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్, వాడి కూడా అమ్మంటే ఏంటో తెలుసు, వాడికి కూడా అక్కంటే ఏంటో తెలుసు, బరిగొడ్డు కాసుకునేవాడికి కూడా అమ్మంటే అక్కంటే బాబాయ్ అంటే. ఇంట్లో పాలేరు ఉన్నా సరే పాలేరుని బాబాయ్ అని పిలుస్తాడు. ఎవడు బరిగొడ్డు కాసే కుర్రోడు కూడా అంటాడు. అలాంటిది ఇతను నేను పార్టీ పెట్టారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేడీసు వాలంటీర్లు ఆడపడుతుంది అక్రమ సంబంధాలని వ్యభిచారం అని అతను మాట్లాడాడంటే రూత్లెస్గా. ఇంకా మనం ఇప్పుడు స్కై ద లిమిట్, అంతకంటే స్టూప్ డౌన్ ఏముంటుంది ప్రపంచానికి. ఇప్పుడు నేను అడిగాను అనుకో, అతను ఏమనుకుంటాడు, అతను ఆన్సర్ చెప్పగలరా, ఇంతమంది తిట్టావయ్యా నువ్వు, ఇట నీగా చెప్పింది, ఆ నీగా నా కొడుకు ఎవడో పేరు చెప్పండి చెప్తాడా, నీగా గాడు ఎవరి నుంచి చెప్పాడో చెప్పలేడుగా. సరే ఓకే, ఇంతమంది ఆడపడుతున్నారు, ఏ ఆడపడుతుంది చూసి ఈ మాట అంటున్నావు, అంటే వాలంటీర్స్లో కాపులు ఆడపడుచులు అంటున్నావా? నో, కాపు ఆడపడుచులు కాదు, కమ్మ ఆడపడుచులా? నువ్వు తిట్టింది బీసీ అమ్మాయిలు తిట్టావా, ఎస్సీ అమ్మాయిలు తిట్టావా, ఎస్టీ అమ్మాయిలు తిట్టింది నువ్వు, వ్యభిచారం అని, ట్రాఫికింగ్ అని, ఏ అమ్మాయిని తిట్టావు, ఏ కులం అమ్మాయిని, ఏ మతం అమ్మాయిని, హూ చెప్పగలవా? సిగ్గుపడాల మనమంతా. పవన్ కళ్యాణ్ నీకు మీద నాకు కోపం ఉంది, నా మీద నీ కోపం ఉంది అని కాదు, పక్కన పడే, సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, సొంత అక్కచెల్లెళ్ళే కొట్టుకుని తెస్తున్నారు. మనం సినిమా ఇండస్ట్రీలో గెలిచాం, గొడవ అయింది, అపార్థం అయింది, అది వేరు తీసేయి, సిగ్గుపడి అంటున్నా. 200,000 పుస్తకాలు చదివామన్నావు, ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడపడుచుల్ని 5,000 కోసం కాదురా, 5,000 కోసం కాదు, మెంటలీ హ్యాండిక్యాప్, చివరికి లెప్రసీ వాడు ఆట కూడా తీసుకో, అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసిక తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి మందులు ఇచ్చేసేది, చేయి కడుక్కొని వాడి డబ్బులు వాడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలాంటి దేవతల్ని, నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళల్లో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పడం ఏమన్నా తెలుసు అబ్బోవాల్, ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో, ఎవడు అనలేడు. ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ను తిడుతున్నారంటే కన్ఫామ్గా మీరు తప్పు చేసినట్టే. ఎవడైనా అంటాడండి, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. వాడు రేపు నా పెళ్ళని అనొచ్చు, నా కూతురు అని అనొచ్చు, ఇలాంటి మానసిక రోగి. అఫ్కోర్స్ నన్నొచ్చు, నా పెళ్ళని తిక్కొచ్చు, చిరంజీవి సొంత అన్న చిరంజీవి పెళ్ళను కూడా వాడు తిట్టచ్చు. ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్. అంత మాట రెండోసారి వాళ్ళు ఏడుస్తూ, అరే దుర్మార్గుడు సారీ చెప్పరా అంటే, నన్ను తిడుతున్నారు, తిట్టారంటే ఏంటి, తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే, మరి ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి, కొత్త భాష నాకు రాదు, నేను మగవాణ్ణి అయిపోయా. థ్యాంక్ యూ.